గత కొన్నేళ్లుగా ఏఓబిలో చురుగ్గా పనిచేసిన ఆరుగురు మావోయిస్టులు చిన్నారావు, మహిత, సోమిడి, దీపక్ ఉదయ్, రింకీ, సోడి భీమే పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాగా మరో నలుగురు ఛత్తీస్గఢ్ వాసులు. వారిని డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా ఎదుట హాజరుపరిచారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆదివాసీల సమస్యలు క్రమంగా తగ్గాయని, అందుకే ఆయా ప్రాంతాల్లో మావోలకు మద్దతు కరువైందన్నారు. గత రెండేళ్లలో 11 ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మరణించగా 6 అరెస్టయ్యారని, 32 మంది లొంగిపోయినట్లు సవాంగ్ తెలిపారు. భూమి సమస్య ట్రైబల్ ఏరియాస్లో ఇట్ యూస్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ రిజెంట్మెంట్. సో దాంతో చాలా వరకు పట్టాలు ఇవ్వడం కొరకు వలన ఆ సమస్య ఇప్పుడు పరిష్కారం అయిపోయింది. ఈ మావోయిస్ట్ స్క్వాడ్స్ లు కూడా వెళ్ళి ఆదివాసులతో మాట్లాడడం, వాళ్ళు ఆ రెస్పాన్స్ కనబడలేదు. భూమి సమస్యలు, విద్య వైద్య సమస్యలు, బాక్సైడ్ సమస్యలు, స్లోగన్స్ లాంటివి ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ ఆదివాసులు అంటున్నారు అది ఏమిటి అని, ఈ ప్రజలే మనకు వద్దు అని అంటున్నారంటే మనం ఎందుకు అని ఆలోచనలు ఉన్నారు. చిన్న వయసులోనే పెళ్లి, సల్వాజుడం వ్యతిరేక పోరాటం. గత కొన్నేళ్లలో మావోయిస్టు పార్టీలో చేరిన చాలా మందికి ఉన్న కారణాలివే. విశాఖ జిల్లా వాకపల్లికి చెందిన చిన్నారావు 15 అజ్ఞాతంలో ఉన్నాడు. డివిజనల్ కమిటీ సభ్యుడిగాను పనిచేశాడు. బయట పరిస్థితులు చూడలేకే మావోయిస్టు పార్టీలో చేరామని, అక్కడ మహిళలకు అంతంత మాత్ర మర్యాదే అని లొంగిపోయిన మహిళా మావోలు చెబుతున్నారు. 2014లో మావోయిస్టు పార్టీలో వెళ్ళాను. నాకు చిన్నప్పుడే ఇష్టం లేని సంబంధం చేసినారు, దానికోసం నేను పార్టీలో వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. పార్టీలో కూడా మహిళలకు అయితే చాలా చిన్న చూపు చూడడం అనేది ఉంటుంది సార్. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం మొయ్యలేరు అన్నట్టు కూడా ఉంటుంది సార్, అట్లాంటివి మాట్లాడతారు. అంటే 2005లో మాకు సల్వజుడు అభ్యంతచ్చి ఎక్కడ పడితే అక్కడ దున్నడం, పోతే పొలం పనికి పోతే ఆటే చంపడం, అరెస్ట్ చేయడం, చంతకు పోతే కొట్టడం ఇలాంటి చేసినారు. మేము తట్టుకోలేక ఇక్కడున్న ఇంటికి ఉన్న చచ్చిపోవడమే, అక్కడున్న చచ్చిపోవడమే, ఇక్కడ ఉంటే కూడా లాభం లేదని మేమందరూ వచ్చేసినాం. అప్పుడే ఎక్కువ మంది వచ్చేసినారు పార్టీకి. అటవీ రెవెన్యూ పట్టాలు అనేటువంటిది కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయడం అనేటువంటిది ఉంది. దాని ద్వారా భూమి సమస్య అనేటువంటిది కూడా కొంత పరిష్కారం అవ్వడం అనేటువంటిది అయితే ఉంది. 13 నుంచి పూర్తి కాలంగా పనిచేసి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం. ఆదివాసుల నుంచి కూడా అంత పెద్దగా మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులు అవ్వడం అనేటటువంటిది కానీ అంతగానూ లేదు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ కూడా ఏఓబి జోన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో హాట్ పరిస్థితుల్లో ఉంది అది పార్టీ. బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులను హతమార్చడానికి ప్రభుత్వం యత్నిస్తోందని మల్కాన్గిరి, కోరాపుట్ విశాఖ బోర్డర్ మావోయిస్టు డివిజన్ కార్యదర్శి రాకేష్ మల్లి ఆరోపించారు. ఆయన పేరిట తాజాగా ఓ ఆడియో టేప్ విడుదలైంది.